నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ పై తిరుగుబాటు ఎగరవేస్తూ మీడియా సమావేశం నిర్వహించిన అసమ్మతి వర్గం. కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్లో జిల్లా కేసులను కలపడంపై జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల ఆగ్రహం. జిల్లా వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న న్యాయవాదులు. ఈ నెల 13న ఒంగోలులో జరిగే సమర శంఖారావు సభకు హాజరు కానున్న జగన్ ఏవిఎం కాలేజీ గ్రౌండ్ను ఎంపిక చేసినట్లు తెలిపిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం. సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బిఎన్ విజయ్ కుమార్పై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఒంగోలులోని స్వాతి కళ్యాణ మండపంలో నియోజకవర్గానికి సంబంధించి పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై బిఎన్పై తమ అసమ్మతిని వెళ్లగక్కారు. ఈ కార్యక్రమానికి నాగులుప్పలపాడు ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరితో పాటు సంతనూతలపాడు ఎంపీపీ మాదాల అనిత, టీడీపీ నాయకులు మాదాల రమేష్, ఝాన్సీ గుమ్మడి సాయిబాబు, గోగినేని చంద్రం, మన్నం ప్రసాద్, జయంబాబు, వీరరాఘవులు, మండవ రంగారావు, సుబ్బారావు, పమిడి వెంకట్రావు, తేళ్ల డేవిడ్ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి 1250-75 ఓట్లు మెజారిటీ కూడా మా గ్రామంలో తీసుకోవడం జరిగింది. కానీ మరి విజయ్ కుమార్ గారు మరి ఆయన యొక్క మనస్తత్వం చాలా చాలా బ్యాడ్. ఎందుకంటే కొన్ని చిన్న నిదర్శనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నాం. గతంలో మరి 7 నెలల నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ మీద లోన్ల మీద మరి నూతన పాడు మండలం నాగుపడు మండలం మీద ఈ జగన్ ఈడీ కేసులు చూసినటువంటి ఎస్ నిరంజన్ రెడ్డి అనే లాయర్ తోటి సిట్టింగ్కి 3-4 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ కేసు చేయడం జరుగుతుంది. ఆయన అంటే ఒక లోన్ కావాలి, నాకు 1 లక్ష రూపాయలు లోన్ కావాలని ఒక అభ్యర్థి ఒక కార్పొరేషన్లో చేసుకున్న అభ్యర్థి మరి 4 లక్షల రూపాయలు కట్టి ఒక పెద్ద లాయర్ పెట్టిన స్తోమత ఉందా? వేపులు చీల్చే కెపాసిటీ నాయకులు మొత్తానికి సమూహానికి ఉంది. మానవ సంబంధాలకు ఎక్కువ విలువ ఉంది. పార్టీని కాపాడండి. దయచేసి జిల్లా నాయకులు గౌరవనీయులు కరణం బలరాం కృష్ణమూర్తి గారు, ఆయన మంచి మనసు పెద్ద మనసు సీనియర్ నాయకులుగా మీరు మంచి మనసు ఆలోచించి ఆయనకు బ్యాండ్ బాజా వాళ్ళంటాం మానవని అతన్ని ఎడిక్యూట్ చేసుకుని తిరగవద్దని. నేను ఒక దళితుడిగా నా ఆవేదనని నా ఆక్రమణని ఎలగొక్కుతున్నా. మేము బడికి బాధ చెప్పుకుంటే ఉపయోగం లేదు. తెలుగుదేశం పార్టీకి మరి ఎన్నో సంవత్సరాలుగా మనకి పార్టీ నాయకులు కార్యకర్తల వెన్నెముక అనేది తెలుగుదేశం పార్టీ గుర్తింపది కులాల మతాలకు అతీతంగా. అలాంటి పార్టీలో ఈరోజు మరి ఇంత గందరగోళమైన పరిస్థితులు ఈ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నామంటే ప్రతిదీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా జిల్లా పార్టీని చేస్తానే ఉంది, అలాగే స్టేట్ పార్టీని చేస్తానే ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తా ఉంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం. కాబట్టి ప్రతి ఒక్క విషయం తెలిసినా కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని మేము ఈ సభాముఖంగా ఈ ప్రెస్ వార్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, అందరూ అన్ని రకాల ఒక బాధలు కాకపోతే రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి
ప్రతి ఒక్కరు మనం ఒక సమావేశంలో జరుపుకుంటా ఉన్నాం. మాది వచ్చేసే ప్రత్యేకమైన ప్రకాశం జిల్లా నుండి అమరావతిలో ఏర్పాటు చేసిన హైకోర్టుకు వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయని, కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్లో జిల్లా నుండి వచ్చే కేసులను విచారించాలనుకోవడం వల్ల కక్షిదారులు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని కనుక తక్షణం ప్రభుత్వం ఈ చర్యలను నిలుపుదల చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ తిమోతి పాల్ డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో సోమవారం నుండి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని న్యాయవాదులందరూ విధులను బహిష్కరించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అడ్వకేట్లు మైనంపాటి రామకృష్ణారావు, అలికేపల్లి వెంకటరెడ్డి, పి వెంగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గతంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు రాయలసీమ పర్యటనలో భాగంగా కర్నూలు వారికి హైకోర్టు బెంచ్ ఒకటి ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఆ మాట ప్రకారం హైకోర్టు బెంచ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ప్రకాశం జిల్లాను కూడా కర్నూలు బెంచ్లో కలపాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు మాకు తెలిసి గత వారం నుండి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాము. ఈ ప్రక్కనే ఉన్న అమరావతి 150-140 కిలోమీటర్లో ఉన్న అమరావతిలో మాకు మమ్మల్ని ఉంచకుండా, ప్రకాశం జిల్లాలో ఉంచకుండా కర్నూలులో కలపడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. అందుకని ఈ చర్యను మేము ఖండిస్తూ 150 కిలోమీటర్ల కంటే తక్కువ, అంతా 135-140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైకోర్టుని, మరి ఇప్పుడు కొత్త హైకోర్టు ఇచ్చిన దాన్ని దూరం చేసి మళ్ళీ 300 కిలోమీటర్ల దూరంలో కర్నూలుకి ఎక్కడో దూరంగా ఇవ్వటం అనేది అనాలోచిత నిర్ణయంగా మేము భావిస్తున్నాం. దాని గురించి ఈ బాయ్కాట్ని ప్రపోజ్ చేయడం జరిగింది, చేయటం జరుగుతోంది. ఇదే కనుక అది ఖాయం చేసే పని అయితే ఇక సివియర్గా అంటే గట్టిగా మేము దీని మీద ఉధృతం చేస్తాం ఈ ఆందోళనని తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా హైకోర్టు బెంచ్ పెట్టేటితే మా ప్రకాశం జిల్లాని, పక్కన నెల్లూరు జిల్లాని, మాకు గుంటూరులో ఉండే హైకోర్టుకే కలపాలని కోరుతున్నాం. మాకు కర్నూలులో పెడితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు పోవటానికి బస్సులు కూడా సరిగా లేవు. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాని ఈ కర్నూలు హైకోర్టు బెంచ్లో కలపడానికి గురించి ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాము. ఈ హైకోర్టు బెంచ్ కర్నూలులో ప్రకాశం జిల్లాని కలిపినందువల్ల కక్షిదారులతో పాటు అడ్వకేట్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది. దగ్గరలో ఉన్న అమరావతిని కాదని మనకి కర్నూలులో ఈ ప్రకాశం జిల్లా కర్నూలు బెంచ్లో కలపడం చాలా దారుణమైన విషయం కాబట్టి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించేంతవరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఈ నెల 13వ తేదీన ఒంగోలులో జిల్లా బూత్ స్థాయి కమిటీలతో వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనే సమరశంకరావం సభకు ఏబిఎం కాలేజీ గ్రౌండ్ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డితో పాటు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు పంది రత్నరాజు, నత్తల భీమేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లు సభ్యులను కలిసే క్రమంలో భాగంగా ఈ ప్రకాశం జిల్లాలో 13వ తేదీన కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి స్థానిక జిల్లా నాయకుల ఆధ్వర్యంలో. దానికి ఈ ఏబిఎం కాలేజీ గ్రౌండ్ని వేదికగా ఎంచుకోవడం జరిగింది. మొత్తం 12 నియోజకవర్గాల్లో కూడా బూత్ కన్వీనర్లు సభ్యులు అందరూ కూడా హాజరయ్యే విధంగా ముఖ్య నాయకులు కార్యకర్తలు విధంగా వీళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ ఏర్పాట్ల కోసం ఇక్కడికి వచ్చాం. నిన్న మొన్న 2 చోట్ల కూడా తిరుపతి, కడపలో జరిగిన సభలు బాగా విజయవంతం అవడంతో అన్ని చోట్ల కూడా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ వినాలి, ఆయన ఏం చెప్తాడు, ఎన్నికలకు ఏ రకంగా సన్నద్ధం అవ్వాలనే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా బాగా విజయవంతం కాబోతున్నాయి. ప్రకాశం జిల్లాలో చాలా బలమైన నాయకత్వం పార్టీకి ఉంది. ఇక్కడ కూడా అనూహ్యమైన రీతిలో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని మేము అనుకుంటున్నాం. దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుండి మార్చి 17 వరకు దళిత చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు
దళిత బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు తెలియజేశారు. ఒంగోలు పాతరిమ్స్ వైద్యశాల ఆవరణలోని జేడీ శీలం సమీక్షా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంగళరావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత చైతన్య యాత్రకు సంబంధించిన కరపత్రమును విడుదల చేశారు. దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 50 మండలాల్లో దళిత చైతన్య యాత్రని ప్రారంభించడం జరుగుతుంది. ఈ దళిత చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం దళితుల యొక్క రిజర్వేషన్లు ఈరోజు కూడా భారత రాజ్యాంగం అమలుకి వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు కూడా రిజర్వేషన్లు పెంచకపోవడాన్ని ఖండిస్తూ రిజర్వేషన్లు తామస ప్రకారం పెంచాలని, అదేవిధంగా చట్టసభల్లో దళితులకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రి పదవులు తామస ప్రకారం కేటాయించాలని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం కొని ఇవ్వాలని, అదేవిధంగా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా అన్ని రోగాల్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, అదేవిధంగా రాజకీయ దృక్పథంతో రాజకీయాలకి ఈరోజు అన్ని పార్టీలు దళితులకు పెద్దపీట వేయాలని, అన్ని జిల్లాల్లో ఈ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దళిత హక్కుల పోరాట సంఘం ఒక కొన్ని మంచి డిమాండ్లతోటి దళితుల యొక్క అభివృద్ధి కోసం ఆ డిమాండ్లని ప్రకాశం జిల్లాలో మొదటగా చాటి చెప్పాలని 50 మండలాలు పర్యటిస్తూ ఉంది. ఈ పర్యటనని అన్ని మండలాలు ఉన్నటువంటి అంబేద్కర్వాదులు దళిత నాయకులు విద్యార్థులు అందరూ కూడా సాదరంగా ఆహ్వానించి ఈ యాత్రలో భాగస్వాములు కావాలని, అదేవిధంగా ఈ యాత్ర కొనసాగే వరకు అండగా ఉండి అన్ని సహాయ సహకారాలు అందించి తమ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని మేము పిలుపునిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ దళిత హక్కుల పోరాట సంఘం చేసే యాత్రలో ఉన్నటువంటి ఉద్యోగులు ముందుగా ఈ కీలక పాత్ర పోషించాలని మేము తెలియజేస్తూ ఉన్నాము. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా దళిత భోజన ఐక్యవేదిక 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. జనాభా పరంగా అత్యధికంగా ఉన్న ఎస్సీ ఎస్టీలు నేడు రాజకీయంగా అణగదొక్కబడుతున్నారు. ఈ రాజకీయ పార్టీల కుట్రలతో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎస్సీ ఎస్టీని ఎగనీయకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీల మధ్య ఎస్సీలలో ఉన్న కులాల మధ్య తగాదా పెడుతున్నారు, ఎస్టీల్లో ఉన్న కులాల మధ్య తగాదా పెడుతున్నారు. బీసీలైన బుడగ జంగాల్ని బోయల్ని ఎస్సీ ఎస్టీలో కలుపుతామని తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. దీనికి కొందరు పార్టీలో ఉన్న దళిత నాయకులు గిరిజన నాయకులు కూడా మద్దతు కలుగుతున్నారు. ఈ చర్యని ఖండించాలని దళిత చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నాము. అదేవిధంగా దళితుల యొక్క ఆర్థిక శక్తిని పెంపొందించడానికి ఈ చైతన్య యాత్ర తోడ్పడుతుందని మేము అభిప్రాయపడుతున్నాము. దీని ద్వారా జిల్లాలో ఉన్న ఉద్యోగులు విద్యార్థి సంఘాలు అలాగనే రాజకీయ వివిధ దళిత సంఘాలన్నీ మాతో కలిసి రావాలని ఈ యాత్రలో పాల్గొని మద్దతు తెలపాలని కోరుచున్నాం. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్రాధ్యక్షుడు వైఎస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్రాధ్యక్షులు లయన్ పిఎం కొండయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరుగుతూ యాదవుల సంఘటిత యాత్ర చేపడుతూ ప్రకాశం జిల్లాకు విచ్చేయటం జరిగిందని, తదనంతరం తిరుపతికి చేరుకున్న అనంతరం కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కటారి శంకర్, జమ్మురత్తయ్య యాదవ్, వీరు యాదవ్, వెంకటరాజు యాదవ్, పోలయ్య యాదవ్, పలువురు యాదవ్ సోదరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనాటి ఈ యాత్ర సంఘటిత యాత్ర ద్వారా అన్ని జిల్లాల వారీగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి యాదవులకు వసరగిన వరం తొలి దర్శనం తుది దర్శనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తొలి దర్శనం తుది దర్శనం ఈ రోజుకి కూడా యాదవులకి అది దేవదేవుడు ఇచ్చిన వరం. కానీ మారుతున్న రాజకీయ పార్టీల యొక్క వైఖరి వల్ల సన్నిధికొల్ల వ్యవస్థకే ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి సంబంధించి దాదాపు 1-2 సంవత్సరాలుగా ప్రభుత్వాలకి ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా
ప్రభుత్వం యొక్క వ్యవధి ఈరోజుతో, ఈరోజు శాసనసభ లాస్ట్, ఈరోజుకి ముగుస్తున్నా కూడా దాని గురించి ఊసెత్తే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు లేని వైఖరిని ఖండిస్తూ సన్నిధి గొల్ల గోవిందం అనే కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెల 14వ తేదీ తిరుపతి అలిపిరి పాదాల చెంత నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నడక మార్గంలో వెంకటేశ్వర స్వామిని దర్శించి యాదవులకి శ్రీ వెంకటేశ్వరుడు ఒసగిన వరం తొలి దర్శనం, ఆయన ఇచ్చిన వరాన్ని ఆయనే కాపాడుకోవాల్సిందిగా వేడుకుంటూ భారతదేశంలోని యాదవులందరూ కూడా తిరుపతికి తరలివచ్చి అలిపిరి పాదాల మండపం వద్ద నుండి శ్రీ వెంకటేశ్వరుని వేడుకుంటూ ఆయన ఇచ్చిన వరాన్ని కాపాడవలసిందిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి తిరిగి వచ్చి కార్యాచరణను ప్రకటిస్తాం. అన్ని జిల్లాలు తిరిగి అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లాల సంఘటిత యాత్ర అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో మన అన్ని సంఘటిత సాధికారిత ఇంకోటి ఉంది దాని పేరు చెప్పరాదా ఒకటి సంఘటిత యాత్రకి బయలుదేరాము. అందులో భాగంగా ముందుగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ జిల్లా పర్యటనలో భాగంగా ఫస్ట్ 1వ తారీఖు నుంచి బయలుదేరాము. 1వ తారీఖు ఫస్ట్ విశాఖపట్నం, ఆ తర్వాత అన్ని జిల్లాలు చూసుకుంటూ ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి 13 రోజులు పూర్తయిన తర్వాత మేము యాదవుల యొక్క ఆర్థిక సామాజిక స్థితి బాగుపడాలని చెప్పి యాదవ్ కార్పొరేషన్ కోసం అఖిల భారత యాదవ్ మహాసభ గత 2 సంవత్సరాల నుంచి విరివిగా పోరాటం చేసి ప్రభుత్వం మీద విజయం సాధించింది. ఖచ్చితంగా ఉద్యమం తీవ్రతరం చేసినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ ఒత్తిడి మేరకు యాదవ్ కార్పొరేషన్ను ప్రతిపక్ష నాయకుడు ప్రకటించారు. దాన్ని చూసిన తర్వాత అధికార పార్టీ చెందిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవలే యాదవ్ కార్పొరేషన్ అనౌన్స్ చేశారు. అయితే 2500 కోట్ల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం కేటాయించాలనేటటువంటి డిమాండ్ మాత్రం అఖిల భారత యాదవ్ మహాసభ ఇంకా ముందుకు తీసుకుపోతూనే ఉంటుంది. అట్లా గతంలో టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ను ప్రకటించి వెనక మళ్ళీ వేరే వారికి ఇవ్వాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం యొక్క చర్యలను కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ఖండించి ఉద్యమం చేసి సాధించినటువంటి విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అదే కోవలో సన్నిధి గొల్లగా వంశపారంపర్యంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గుడి పుట్టినప్పటి నుంచి తొలి దర్శన భాగ్యం కల్పించినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రభుత్వము ఉద్యోగ విరమణ పేరుతోటి వారిని పలు దఫాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మాత్రం ప్రపంచంలోని యాదవులందరూ సంఘటితమై దీన్ని కోరుకుంటున్నారు. ఈ హక్కుని ఖచ్చితంగా సన్నిధి గొల్లను వంశపారంపర్యంగా కొనసాగించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ విధంగా జీవో చేయాలి. ఈ టీటీడీ చైర్మన్ కూడా ఖచ్చితంగా దానికి పూనుకోవాలని చెప్పి అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తూ ఈ యొక్క సన్నిధి గొల్ల గోవిందం పేరుతోటి 13వ తేదీ అలిపిరి నుండి 14వ తేదీన అలిపిరి నుండి తిరుమలకు శ్రీవారికి అని యొక్క ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని ఆయనకు విన్నవించుకోవాలని తెలియజేసి తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది. పిండికి లక్ష్మీప్రసాద్ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో యాదవుల చిరకాల వాంచైనటువంటి సన్నిధి గొల్లను వంశపారంపర్యంగా గుర్తించాలన్నటువంటి అంశంలో మాకు కాస్త బాధ ఉంది. ఈ రాష్ట్రంలో యాదవులతో పాటు తెలుగు యాదవులందరికీ కూడా ఈ అంశం మీద ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉంది. కాబట్టి తిరుపతి తిరుమల దేవస్థానానికి చైర్మన్గా ఏ విధంగా అయితే సుధాకర్ యాదవ్కి ఇచ్చారో అదేవిధంగా సన్నిధి గొల్లను కూడా మాకున్నటువంటి డిమాండ్ను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఈ డిమాండ్స్తో పాటు బీసీ కార్పొరేషన్లు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం యాదవ్ కార్పొరేషన్ ఇచ్చినందుకు కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ ముందు కూడా సంఘ అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ మా కులానికి అభివృద్ధికి సహకరించినా వారందరికీ కూడా మా ఆశీస్సులు ఉంటాయని చెప్పి మా అభిమానాన్ని పొందుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసు. ధన్యవాదాలు. వర్తిల్లాలి యాదవుల ఐక్యత, వర్తిల్లాలి అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ, వర్తిల్లాలి అఖిల భారత యాదవ్ మహాసభ, వర్తిల్లాలి ప్రకాశం జిల్లా యాదవుల ఐక్యత, వర్తిల్లాలి ప్రకాశం జిల్లా పట్టుపోయిన మాలకొండ యాదవ్ గారి నాయకత్వం, వర్తిల్లాలి పట్టుపోయిన మాలకొండ యాదవ్ గారి నాయకత్వం, వర్తిల్లాలి యాదవుల ఐక్యత అమలు చేయాలి. వెంటనే సంఘంలో డిమాండ్ అయినటువంటి సన్నిధి గొల్ల వంశపారంపర హక్కును అమలు చేయాలి. యాదవుల సన్నిధి గొల్ల అంశాన్ని 30వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా మినీ స్టేడియం నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. సార్,
చేస్తారా? ఆటోమోటివ్ డీలర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మోటార్ బైకుల ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. దీని యొక్క ఉద్దేశము ప్రమాదాలు తగ్గించాలని, రహదారి భద్రతా నియమాలు అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ త్యాగరాజస్వామి 81వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఒంగోలులోని శ్రీ త్యాగరాజ మందిరం వద్ద ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి గాత్ర కచేరీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ నేతి వెంకటశేష చలపతి గారు ఇచ్చేస్తారని శ్రీ త్యాగరాజ మందిరం కమిటీ సభ్యులు తెలియజేశారు. త్యాగరాజ మందిరం వారి ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి వారి 81వ ఆరాధన మహోత్సవాలు భాగంగా రేపు 10వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం సాయంత్రం 6:21 నుండి వెన్నెలకంటి అపర్ణ గారు బెంగళూరు వీరి సంగీత కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమతి దుర్గా భవానీ గారు వయలిన్ మీద సహకరిస్తారు, అలాగే సురేష్ బాబు గారు మృదంగం మీద సహకరిస్తారు, ఎం హరిబాబు గారు ఘట సహకారం అందిస్తున్నారు. అపర్ణ గారు సంగీత సమ్రాట్ శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గర శిష్యరికం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దక్షిణ భారతదేశంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి బాణి స్వరకల్పనలతో ఆవిడ తన సంగీత కచేరి చేసేటటువంటి శిష్యురాలు. వారికి అనేక మంది శిష్యులు, ఆయన బాణికి ఎంతో కొంత న్యాయం చేకూర్చేటటువంటి అపర్ణ గారు నిజానికి ఒకప్పుడు ఒంగోలు స్థానికురాలు. చిన్నప్పుడు వారి తల్లిగారు శ్రీమతి విజయలక్ష్మి గారి దగ్గర సంగీతానికి శిక్షణ పొంది శ్రీకారం చుట్టుకొని తదంతర కాలంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య గారి దగ్గర శిష్యరికం చేస్తూ చివరి వరకు వారి దగ్గరే సంగీతాన్ని కొనసాగించారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటూ ఆవిడ స్కైప్ అక్కడ సంగీత పాఠశాల నిర్వహించుకుంటూ స్కైప్లో అంతర్జాతీయ స్థాయిలో విదేశాలకు కూడా తన శిక్షణ అందిస్తూ అనేక ప్రాంతాల్లో ఆవిడ సంగీత కచేరీలు చేస్తున్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మన ఒంగోలు నుంచి చెప్పుకోదగినటువంటి సంగీత విద్వాంసుల్లో ఇద్దరిలో అపర్ణ గారు చాలా ప్రముఖులు. ఇది మనందరం గర్వించదగిన విషయం. ఈ సంగీత కచేరీని కీర్తిశేషులు శ్రీ పరమాత్మను వెంకట పద్మనాభరావు గారి స్మృతిగా వారి మిత్రులు అలాగే సంగీత అభిమానులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ పై తిరుగుబాటు ఎగరవేస్తూ మీడియా సమావేశం నిర్వహించిన అసమ్మతి వర్గం. కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్లో జిల్లా కేసులను కలపడంపై జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల ఆగ్రహం. జిల్లా వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న న్యాయవాదులు. ఈ నెల 13న ఒంగోలులో జరిగే సమరశంకారావుని సభకు హాజరు కానున్న జగన్ ఏబిఎం కాలేజీ గ్రౌండ్ను ఎంపిక చేసినట్లు తెలిపిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.